తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల బాట పట్టనుంది. ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తోంది. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రాజెక్టుల బాట పట్టింది. తద్వారా సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ తొలుత మేడిగడ్డ బాట పట్టనుంది. ఇవల్ల రేపు కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించనుంది. శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరతారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కరీంనగర్ లోని లోయర్ మానేర్ డ్యాం ను పరిశీలించి రాత్రి రామగుండంలో బస చేస్తారు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శిస్తారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల శ్రేణిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందానికి స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. రైటింగ్ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు నేడు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందనే అంశాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలానే మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలానే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా చెలో కాళేశ్వరం పర్యటనకు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. చెలో కాళేశ్వరం పర్యటనలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ ను అలానే కన్నెపల్లి పంప్ హౌస్ ను కూడా వీళ్ళందరూ సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ బృందం అంతా మొదటగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్ చేరుకుంటుంది. కరీంనగర్ చేరుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి లోయర్ మానే డ్యామ్ ను మొదటగా ఈ బృందం పరిశీలిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎల్ఎండి డ్యామ్ ను ఫస్ట్ పరిశీలిస్తారు. ఎందుకంటే ఎల్ఎండి డ్యామ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి డ్యామ్. ఎందుకంటే గతంలో అంటే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కానీ ఇప్పటికీ ఎల్ఎండి డ్యామ్ పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని అటు తరలించి ఎలంపల్లి ప్రాజెక్ట్ నుంచి అటు మిడ్ మేనర్ కు తరలించి, మిడ్ మేనర్ నుంచి లోయర్ మేనర్ డ్యామ్ కు రిలీజ్ చేయడంతో డ్యామ్ ఫుల్ గా ఉండేది, ఇప్పటికే సాగునీరు అందేది. సో ఆ ప్రాతిపదికన మేము గతంలో ఏం చేశాము, ఇప్పుడు ఎలా ఉంది అనే సిచ్యువేషన్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్ చూపిస్తూ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఎండి ఎక్కువగా వాటర్ లేదు, మినిమం వాటర్ స్టోరేజ్ లోనే ఎల్ఎండి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఇప్పటికీ ఎల్ఎండి ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోయి ఉంది. సో ఇప్పుడు నీళ్లు లేవు, ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యము. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా అటు మేడిగడ్డ నుంచి నీటిని తరలింపు చేస్తే ఇప్పటికి ఎల్ఎండి ఫుల్ ఉండేది, రైతులకు సాగునీరు అందించేది. ఒకవైపు వర్షాలు లేకపోవడము, ఎల్ఎండిలో నీళ్లు లేకపోవడం వల్ల ఆ పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంది అనే అంశం మీద ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళు ప్రజెంటేషన్ చేయన్నారు. అనంతరము ఈ రోజు రాత్రి ఇటు రామగుండం వస్తారు. రామగుండంలోని సింగరేణికి సంబంధించినటువంటి ఇళ్లందు గెస్ట్ హౌస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు నైట్ అంతా బస చేసి రేపు ఉదయము మార్నింగ్ 9:00 కి మొదటగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాగా నిర్మించినటువంటి కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ ను ఫస్ట్ అక్కడ సందర్శిస్తారు. ఎందుకంటే ఇది కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజ్ ఎగువన ఉంటుంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కి రిలేటెడ్ పంప్ హౌస్. ఎందుకంటే ఈ మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ నుంచి వాటర్ ని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ ద్వారా ఇటు అన్నారం మనకు బ్యారేజ్ పంపిస్తారు. కాబట్టి మొదటగా కన్నెపల్లి పంప్ హౌస్ ను మార్నింగ్ 9:30 విజిటింగ్ చేస్తారు. విజిటింగ్ చేసిన అంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు. సో కన్నెపల్లి పంప్ హౌస్ ను ఎందుకు సందర్శిస్తున్నారంటే ఇది మొదటిగా పంపింగ్ అంటే గోదావరి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ భాగంగా ఏదైతే మనకు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ స్టోరేజ్ చేస్తారో ఆ వాటర్ ని రివర్స్ పంపింగ్ ద్వారా బాహుబలి మోటార్ల ద్వారా పంపింగ్ చేసేటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ అది. సో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందని వాళ్ళు రేపు పరిశీలించన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం అంటే 2022 సంవత్సరంలో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా కన్నెపల్లి పంప్ హౌస్ కు ఉన్నటువంటి వాల్ కూలిపోయింది. గోదావరి నుంచి ఇటు
చిన్న కెనాల్ ఉంటుంది, వాటర్ వచ్చేది. ఆ వాల్ కూలిపోవడంతో కంప్లీట్ గా కూలిపోవడంతో వరద మొత్తం వచ్చి పంపజ్ లోపు ఉన్నటువంటి బాహుబలి మోటార్ల మీద పడి మోటార్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. సో అదప్పుడు పెద్ద ఇష్యూ అయింది. ఎందుకంటే విదేశాల నుంచి ఎక్కడ లేని టెక్నాలజీ తోటి పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు తీసుకొచ్చి ఫిట్ చేశారు. అవి పాడైపోయినాయని కూడా పెద్ద ఎత్తున అప్పుడు ఇష్యూ జరిగింది. సో తర్వాత వాటిని రిపేర్ చేశారు. రిపేర్ చేసిన అనంతరము 2023 అంటే గత సంవత్సరంలో కూడా కొన్ని లిఫ్ట్ చేశారు వాటర్ ని. ఎప్పుడు ఏ విధంగా అక్కడ పరిస్థితి ఉంది, మోటార్లు రిపేర్ చేసినట్టుగానే ఉన్నాయా, అసలు పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా? ఎందుకంటే అక్కడ ఎందుకు మెయిన్ విజిటింగ్ అంటే అక్కడి జిల్లా వాటర్ ఫస్ట్ వస్తాయి కాబట్టి. సో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అక్కడ బాహుబలి మోటార్ పనిచేస్తుంది, కంటపల్లి పంప్ హౌజ్ లిఫ్టింగ్ అనుకూలంగా లేదు అని చెప్పేటువంటి క్రమంలో మేము విజిట్ చేశాము, అక్కడ అధికారులతో మాట్లాడము, వాటర్ ని రివర్స్ పంపింగ్ చేయొచ్చు, గోదావరి జిల్లాల్ని పంపింగ్ ద్వారా బయటికి పంపించవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కోసము, అటు క్షేత్రస్థాయిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో పూర్తి స్థాయిలో తెలుసుకోవడం కోసం రేపు మొదటగా కన్నెపల్లి పంప్ హౌజ్ విజిటింగ్ చేస్తారు. సో గోదావరి ఎందుకంటే ఇప్పటికీ 9 లక్షల క్యూసెక్ల వాటర్ అక్కడికి వెళ్తుంది. సో అంటే ఈ 9 లక్షల క్యూసెక్ల వాటర్ ని పంప్ హౌజ్ ద్వారా లిఫ్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవహిస్తున్నటువంటి వాటర్ ని లిఫ్ట్ చేయలేదు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో స్టోరేజ్ అయినటువంటి వాటర్ ను ఇటు బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ వాటర్ లిఫ్ట్ చేశారు. సో మరి ఆ స్టోరేజ్ వాటర్ ను లిఫ్ట్ చేసే క్రమంలో ఇప్పుడు గోదావరి ఫ్లో అంతా వెళ్తుంది కాబట్టి దీన్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటిది కూడా అధికారులతో మాట్లాడతారు. మరి మీటర్స్ కూడా కంప్లీట్ గా మాట్లాడిన అనంతరము 11 గంటలకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ విజిట్ చేస్తారు. సో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిపోయినటువంటి అంటే మేడిగడ్డలో 85 గేట్లు ఉన్నాయి, దాంట్లో 3 పిల్లర్స్ కుంగిపోయాయి, వాటి ద్వారా ప్రాజెక్టు మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించింది. మరి ఇప్పుడు అది చూస్తే మాత్రం ఆ ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. దీని ద్వారా బీఆర్ఎస్ అవి సందర్శించి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది? ఇది కీలకం సందీప్, ఎందుకంటే ఇది ఇప్పుడు అదే విషయం మనం ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 7వ పిల్లర్ అంటే 7th బ్లాక్ సంబంధించినటువంటి 20వ పియర్ 19, 21 అంటే 20వ పియర్ మెయిన్ గా కుంగిపోయింది. అక్కడ కంప్లీట్ గా అక్కడ పగుళ్ళు ఏర్పడ్డాయి, కొంత సింక్ అయిపోయింది అక్కడ పియర్ భూమి లోపలికి, ఇసుక లోపలికి సింక్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ 19 మీద కూడా పడి 3 పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. సో మనం జీనియస్ ఎక్స్క్లూజ్ ఛానల్ గా గత సోమవారం కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం మొట్టమొదటిసారిగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం 25 గేట్లు ఉన్నాయి, 85 గేట్లు ఉన్నాయి, 85 గేట్లకు 84 గేట్లు లిఫ్ట్ చేసి ఉన్నాయి, ఒక గేట్ లేదు. ఆ గేట్ లేని గేట్ ఏంటంటే 19, 20 పియర్స్ మధ్య ఉన్నటువంటి గేట్, అది లేదు కంప్లీట్ గా. దాన్ని తీసేశారు ఎందుకంటే లిఫ్ట్ చేయడానికి పైకి దాన్ని లేపే క్రమంలో లేపడానికి పియర్స్ కుంగిపోయాయి కాబట్టి గేట్ లిఫ్ట్ చేయకపోవడంతో, లిఫ్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించి రాకపోవడంతో గేట్ ని కట్ చేసి కంప్లీట్ గా తీసేశారు. అంటే 19, 20 పేరు మధ్య ఉన్నటువంటి ఏదైతే మన పేర్స్ కుంగిపోయారో పగిలిపోయారో దాని గేట్లు తీసేశారు. అంటే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో గేట్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చెరువు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మెయిన్ గా ఇప్పుడు పరిశీలిస్తారు. కుంగిపోయినటువంటి పేర్స్ దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఒకవేళ కనుక ఇప్పుడు బ్యారేజ్ లో మనకు వాటర్ స్టోరేజ్ చేయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఇప్పుడు 85కు గేట్లు లిఫ్ట్ చేశారు, కానీ 19, 20 మధ్య ఉన్న గేట్ లేదు. మిగతా 84 గేట్లను కూడా క్లోజ్ చేసి వాటర్ స్టోర్ చేద్దాం అనుకున్నా కూడా ఈ 19, 20 మధ్య ఉన్నటువంటి గేట్ లేకపోవడం వల్ల వాటర్ అంతా దిగువకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా వాటర్ స్టోరేజ్ చేసే అవకాశం లేదు. గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు జనాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ పంపింగ్ తరలించదు, రైతులకు సాగునీరు అందదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా రేపు అక్కడ పరిశీలించి ఈ బృందం చెప్పనుంది సందీప్. అందులో భాగంగా కుంగిపోయినటువంటి పేర్స్ వద్ద వచ్చి కంప్లీట్ అక్కడ పరిశీలన చేయండి. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.